వెల్కమ్ టు బర్నైక్ పాలిటిక్స్. నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. ఈసారి 175 నియోజకవర్గాల్లోనూ గెలిచేస్తామంటుంది వైసీపీ. సైకిల్ సైతం 175ని చేస్ చేస్తామని మంగమ్మ శపథాలు చేస్తుంది. మొత్తంగా వైసీపీ అధినేత ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తామంటే టీడీపీ బాస్ కూడా దబిడి దిబిడే అంటున్నారు. గ్రౌండ్ రిపోర్ట్లతో ఎమ్మెల్యే క్యాండిడేట్ల ఫైనల్ లిస్ట్ ను రెడీ చేస్తున్న అధినేతలు వైనాట్ 175 విషయంలో తగ్గేదేలే అంటున్నారు. కాకరేపుతున్న 175 వర్సెస్ 175 పాలిటిక్స్, వైనాట్ 175 పై తగ్గేదే లేదంటున్న వైసీపీ టీడీపీ, 175ని బాబు కాపీ పేస్ట్ చేశారని వైసీపీ ఆరోపణ, పక్కా సర్వేలతో రంగంలోకి వైసీపీ రేసుగుర్రాలు, చేస్తామంటూ వరుస సవాళ్లు, ఉప్పంపై కుస్తీకి సై అంటున్న జగన్, పులివెందులలో సైకిల్ బెల్ మోగుతుందన్న బాబు, 175 పై జనసేన బీజేపీ మాటేంటి. వైనాట్ 175 జగన్ టార్గెట్ ఇది. ఏడాదిగా ఓదలగొడుతున్నారు. వైనాట్ 175 పై టీడీపీ నేతలు అనేక సార్లు పంచులు వేశారు. తీరా ఎన్నికల వేడి పెరిగేసరికి చంద్రబాబు సైతం టార్గెట్ 175 నినాదం ఎత్తుకున్నారు. మరి ఏ డైలాగ్ లేదన్నట్టు జగన్ నినాదాన్నే 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కాపీ కొట్టడం ఆసక్తికరంగా మారింది. జగన్ డైనమిక్ లీడర్, కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఓదార్పు యాత్రలతో ఓపిక్గా ఎదురు చూశారు. తొలిసారి పరాజయం ఎదురైనా రెండోసారి అత్యంత భారీ మెజారిటీతో తెలుగులేని నేతగా ఎదిగారు. ఇక సీఎం కుర్చీ దిగేదేలే అనేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికలకు 2 ముందే ఐపాక్ను రంగంలోకి దింపారు. విస్తృత సర్వేలు గడప గడపకు మన ప్రభుత్వం ఇంటింటికి జగనన్న లాంటి కార్యక్రమాలతో పార్టీ నేతలను రేసుగుర్రాలుగా ప్రజల ముందుంచుతున్నారు. వైనాట్ 175 అంటూ ఈసారి టోటల్ క్లీన్ స్వీప్ పై కన్నేశారు వైఎస్ జగన్. గ్రామ స్థాయిలో ప్రతి 50 ఇండ్లకు ఒక చెల్లెమ్మ, ఒక తమ్ముడు, బూత్ కమిటీ సభ్యులను అంటే గృహ సారథులను కనెక్ట్ చేయడం, వీళ్ళ ద్వారా ఇక గ్రామంలో బూత్ కమిటీ ఫామ్ అయిన తర్వాత ఇక వీళ్ళంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయి ఇక్కడి నుంచి నెక్స్ట్ 16 మంత్స్ ప్రతి ప్రభుత్వ పథకంతో పాటు వీళ్ళు కూడా వెళ్ళడం, ప్రతి ప్రభుత్వ పథకంతో పాటు ప్రజలకు వీళ్ళు కూడా కనెక్ట్ కావడం, ప్రతి ప్రభుత్వ పథకం కూడా ప్రజలకందరికీ బాగా అందుతూ ఉందా లేదా చూసుకునే దానిలో వీళ్ళు భాగస్వాములు కావడం, అందరూ కలిసికట్టుగా గ్రామంలో ఏ ఒక్క పథకం కూడా ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించే ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావడం, ఇవన్నీ కూడా ఇక జనవరి నుంచి ఇక స్పీడ్ అందించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం కూడా ఉంది. కారణం ఏమిటి అని అంటే ఈసారి మన టార్గెట్ ఇంతకుముందు వచ్చిన 151 కూడా కాదు. ఈసారి మన టార్గెట్
175కు 175 ఖచ్చితంగా రావాలన్నది టార్గెట్. ఎమ్మెల్యేలో మేము ఎవరిదో వెళ్ళలేకపోయాం, గడప గడప చేయలేకపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళ పనితీరు మార్చుకోవడానికి ఇంకొక అవకాశం ఉంది. అక్టోబర్ వరకు కూడా చక్కగా చేయమని చెప్పారు. ఆ తర్వాత సర్వేలు జరుగుతాయి. ఆ సర్వేల్లో కన్నా ప్రజల నుంచి మాకు మన్నన లేకపోతే తిరగని ఎమ్మెల్యేలు, ప్రజల్లో మద్దతు లేని ఎమ్మెల్యేలు డెఫినెట్గా సీట్లు అంటే వాళ్ళనేమి పార్టీ బాధ పెట్టడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు బాధ పెట్టడం కాదు. అధికారంలో ఉంటేనే ఎవరైనా కానీ వాళ్ళకి న్యాయం జరుగు చేస్తాం అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. తప్పనిసరిగా గెలుపు గుర్రాలనే రేపు ఎన్నికల్లో దించే కార్యక్రమం ఉంటుంది. 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు గెలవాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, మా పార్టీ నిర్ణయం. వై నాట్ 175 విపక్షానికి మైండ్ బ్లాక్ చేసిన స్లోగన్, కుప్పంతో సహా అన్ని స్థానాల్లో గెలవాలని గెలుస్తామని ప్రజలను మెంటల్గా ప్రిపేర్ చేసే సత్తా ఉన్న నినాదం. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఇదేమంత కష్టమైన టార్గెట్ కాదని సీఎం జగన్ చాలా ధీమాగా చెబుతున్నారు. టీడీపీ మాత్రం అంత సీన్ లేదంటూ రొటీన్ విమర్శలు చేస్తూ వచ్చింది. పార్టీని మరింత డిఫెన్స్ లో పడేసేలా ఏకంగా కుప్పంలోనే టార్గెట్ చేశారు జగన్. స్థానిక నేత భరత్ ను ఎమ్మెల్సీని చేశారు. మూడేళ్ల ముందే అతన్ని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. గెలిపిస్తే మంత్రిని కూడా చేస్తానని ఆశ పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డికి కుప్పం గెలుపు బాధ్యతలు అప్పగించారు. ఇక స్థానిక టీడీపీ నేతలను కేసులతో కట్టడి చేస్తూ చాలా పగడ్బందీగా రాజకీయం చేస్తున్నారు జగన్. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబునే కుప్పంలో సభలు ర్యాలీలు చేయకుండా జీవో నంబర్ 1తో కాకీబంధనం చేసి చెక్ పెట్టారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంతో టీడీపీని ఉలిక్కిపడేలా చేశారు. అందుకే చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా పదే పదే సొంత నియోజకవర్గంలో పర్యటిస్తూ ఈసారి లక్ష మెజార్టీయే లక్ష్యమంటూ గెలుపు కోసం గట్టి పోరాటమే చేస్తున్నారు. ఈరోజు దగ్గర దగ్గర 1300 మంది వివిధ రాజకీయ పార్టీల నుంచి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారు. ఇది లక్ష ఓట్లు సాధన కోసం ఒక ప్రక్రియ మాత్రమే. రేపటి నుంచి ఊరూరు ఓటైపోవాలి, అందరూ ఐకమత్యం కావాలి. మీ బాధ్యత ఇది, నా బూత్ నా బాధ్యత. మీ బూత్ ని మీరు బాధ్యత తీసుకోండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. సిద్ధమా మీరు? మీరు ఏ హోదాలో ఉన్నా మీ బూత్ లో పడే ఓట్లన్నీ తెలుగుదేశానికే సైకిల్కే పడాలి. ఇలాగైతే లాభం లేదని, డిఫెన్స్ గేమ్తో పని కాదని లేటుగా అయినా లేటెస్ట్ గా గుర్తించినట్టున్నారు చంద్రబాబు. ఎన్నికల రేసులో వెనకబడిపోకుండా టార్గెట్ 175 అంటూ జగన్ కు పోటీగా జగన్ నినాదాన్ని అందుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు జగన్ ను ఇంతలా ఫాలో అవుతున్నారంటూ వెటకారం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో సైతం పులిహోర మేనిఫెస్టో అంటూ జగన్ సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ పథకాలను కర్ణాటక కాంగ్రెస్ హామీలను కలిపేశారని కాపీ క్యాట్ అంటూ కౌంటర్లు విసురుతున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఎదురెదురుగా తలపడి అక్కడ రెండు పార్టీలు కూడా మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా కలిపేసి ఒక బిస్మిల్లా బాత్ వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇక అంతటితో కూడా సరిపోదు, అది రుచికరంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు అని మన అమ్మఒడి, మన చేయూత, మన రైతు భరోసా, ఇలా మన పథకాలన్నీ కూడా కాపీ కొట్టేసి ఇంకో పులిహోర వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ గారి పథకాలన్నీ కాపీ,
జగన్ పథకాలన్నీ కాపీ, బీజేపీ పథకాలు కాపీ, కాంగ్రెస్ పథకాలు కాపీ, చివరికి బాబు బతుకే కాపీ మోసం. అయితే కుప్పంలో తనను వైసీపీ టార్గెట్ చేసినట్టు చంద్రబాబు మాత్రం పులివెందులలో జగన్ కు సవాల్ విసరలేకపోతున్నారు. ఏదో అప్పుడప్పుడు పులివెందులపై పంచు డైలాగులు వదలడం వరకే పరిమితం అవుతున్నారు. బీటెక్ రవి లాంటి బలమైన లీడర్లు ఉన్నా పులివెందుల్లో వైఎస్ కుటుంబం ఆధిపత్యాన్ని అడ్డుకోలేకపోతున్నారని అంటున్నాయి. మరి పులివెందులలో వేలు కూడా పెట్టలేకపోతున్న టీడీపీ 175కి 175 ఎలా గెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. మేము చేయకపోతేగా, మా లీడర్ చేయకపోతే కదా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళలాగా ప్రజలతో మమేకమైన లీడర్ ఎవరు కూడా పుట్టరు. వాళ్ళలాగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునే లీడర్ ఎవరు రారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి ప్రజల గుండెల్లో చిరకాలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారాహి యాత్రలు చేసినా, బస్సు యాత్రలు చేసినా, పాదయాత్ర చేస్తున్నామని చెప్పేసి పాకుకుంట యాత్రలు చేసినా, ఎంతమంది ఎన్ని యాత్రలు చేసినా, పొరులు దండాలు పెట్టినా, పొత్తులు పెట్టుకున్నా, పొరలాడినా సరే ప్రజలు మాత్రం వెళ్ళని నట్టేట్లో ముంచేస్తారు, బంగాళాఖాతంలో కలిపేస్తారు. అయితే తమను అంత తక్కువగా అంచనా వేయొద్దంటుంది టీడీపీ. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3కు 3 స్థానాలు కొల్లగొట్టిన విషయాన్ని తమ్ముళ్ళు గుర్తు చేస్తున్నారు. అందులో సీమ స్థానం కూడా ఉందని, వచ్చే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమాగా చెబుతున్నారు. ఒక గెలుపు పెద్ద జోషిస్తుంది, ఒక ఓటమి కొంగదీస్తుంది. అదే జరిగింది 3 కౌన్సిల్ ఎలక్షన్ లో. మనం గెలిచాం 3 అంటే 108 అసెంబ్లీ నియోజకవర్గాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ఓడిపోయారు. కడారు కుప్పం గెలుస్తానన్నారు కానీ పులివెందుల్లో ఎమ్మెల్సీని పెట్టి గెలిపించింది తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, వైనాట్ 175 అన్నావు కదా, వైనాట్ పులివెందలా? అవునా కాదా? గెలుస్తావా లేదా? నమ్మకం ఉందా లేదా? ఉందంటే గట్టిగా చెప్పండి, చెప్పండి. మరోవైపు చంద్రబాబు ఇచ్చిన టార్గెట్ 175 సైతం రాజకీయ డైలమా క్రియేట్ చేస్తుందంటున్నారు. ఏపీలో మొత్తానికి మొత్తం టీడీపీనే గెలవాలని టార్గెట్ పెట్టుకుంటే మరి జనసేన బీజేపీల పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. ఇటీవలే ఢిల్లీలో అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు మంతనాలు జరిపారు. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని తేల్చి చెబుతున్నారు. పొత్తులపై డైరెక్ట్ గానే లీకులు ఇస్తున్నారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ వైసీపీ ఎంతగా కవ్విస్తున్నా మా సంగతి మీకెందుకంటూ ఏమాత్రం టెంప్ట్ అవ్వట్లేదు జనసేన అని. ఇలాంటి సమయంలో టీడీపీ మాత్రం టార్గెట్ 175 నినాదం ఎత్తుకోవడం ఏంటి అంటే, పొత్తు ఉండదనా, మిత్రపక్షాలతో కలిసి మొత్తం స్వీప్ చేస్తామనా, లేదంటే చంద్రబాబు కావాలనే వ్యూహాత్మకంగా 175 అంటున్నారా? ఏపీలో టీడీపీనే లీడ్లో ఉందనేలా సీన్ క్రియేట్ చేసి పొత్తుల్లో మెజార్టీ స్థానాలు డిమాండ్ చేయాలని ఎత్తుగడ వేశారా? పవన్ సైతం తానే సీఎం అంటూ ఊరూరా తిరిగి చెబుతూ ఉండడంతో జనసేనానిపై మైండ్ గేమ్లో భాగంగానే చంద్రబాబు టార్గెట్ 175 స్లోగన్ అందుకున్నారా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి 175 వర్సెస్ 175 పాలిటిక్స్ ఏపీలో కాకరేపుతున్నాయి.
విపక్షాలు మరోసారి పోరుబాటు పట్టనున్నాయా? తెలంగాణలో అధికార పక్షంతో తెగదంపులు చేసుకోబోతున్నాయా? నిన్నటి వరకు నీళ్లు పాలుగా ఉన్నవారు నేడు ఉప్పు నిప్పుగా మారనున్నారా? కారుతో కామ్రేడ్స్ ఎడబాటుకి కారణాలేంటి? ఎర్ర జెండాతో గులాబీకి ఎక్కడ బెడ్స్ కొట్టింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కారుపై కామ్రేడ్స్ రివర్స్ కే, బీఆర్ఎస్ తక్కువ చూడటంపై ఆగ్రహం, ఎర్ర జెండా గులాబీ రుచి చూపాలని నిర్ణయం. కేసీఆర్ పై గుర్రుగా ఉన్న కామ్రేడ్స్ పొత్తుకు రామ్ రామ్ చెప్పేందుకు రెడీ. ఎమ్మెల్సీతో ఎరవేస్తే కుదరదని వార్నింగ్. పోరులోనే తమ సత్తా చాటుతామని సందేశం. ఇటీవల తెలంగాణలో తగిన కామ్రేడ్ల పోరాటాలు, కామ్రేడ్ల తీరుపై దూరమవుతున్న కార్యకర్తలు. నిన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ జతకట్టి తిరిగారు. మునుగోడుతో బలపడిన వారి బంధం ఫెవికాల్ని మించిపోయింది. ఎవరిని విమర్శలు చేసినా అంబుజా సిమెంట్ మాదిరి తమది దృఢమైన బంధమని సౌండ్ బాక్సులు పగిలేలా చెప్పారు. ఇంతలో ఏమైందో ఏమో, ఎవరి దారి వారిదేనని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమను చులకన భావంతో చూస్తోందని వామపక్ష పార్టీల ముఖ్య నేతలు ఆగ్రహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికలకు గులాబీ దళంతో కామ్రేడ్లు కలిసి పనిచేస్తారని ప్రచారం జరిగింది. లెఫ్ట్ నేతలు కూడా ఖండించలేదు. అయితే ఎక్కడ ఒక్క సీటు కూడా వాళ్లకు ఇవ్వకుండానే 2 ఎమ్మెల్సీలు పడేస్తే సరిపోతుందని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు లీకులు వచ్చాయి. ఇదే వామపక్షాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మునుగోడు గెలుపులో కారుకి మైలేజ్ పెంచింది కామ్రేడ్ అనేది అందరికీ తెలిసిన సత్యం. అంతలా కారుకి మైలేజ్ పెంచుతుంటే తమ మీద దుష్ప్రచారం చేస్తున్నారని, తోక పార్టీలని అవమానిస్తున్నారని కామ్రేడ్లు గుర్రుగా ఉన్నారు. 1-2 సీట్ల కోసం ఆశపడేంత అవసరం తమకు లేదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేస్తున్నారు. పోరుబాట పడితే తమ పలమేంటో తెలుస్తుందని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే డబ్బు సంచులకు కామ్రేడ్లు సైలెంట్ అవుతారని కొన్ని మీడియాల్లో కథనాలు రావడం కూడా కామ్రేడ్లకు ఆగ్రహం తెప్పించింది. చాడో వెంకటరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే హుస్నాబాద్ టికెట్ అడగరని, ఖమ్మం నుంచి కూడా సిపిఎం నేతలకు 1 ఎమ్మెల్సీ ఇస్తే పంపకాలు పూర్తయినట్లే అని గులాబీ నేతలు ప్రచారం చేయడంపై ఎర్రదండు గుర్రుగా ఉంది. మాకు మందబలం ఉంది, మెజార్టీ ఉంది అని మేము కూడా బుల్డోజ్ చేయదలుచుకోలే. ఇదే సిపిఎం పార్టీ మల్లన్న సాగర్ లో పోయి కొంతమందిని బయటికి తీసుకుపోయినటువంటి ఫారిన్ వర్కర్స్, అక్కడ లోకల్స్ కాదు అధ్యక్ష, వీరి దగ్గర పార్టీలు ఉంటాయి అధ్యక్ష. గుండు సూది పార్టీ ఒకటి, ఒకటి సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ. ఏ పోలీసులు అయితే వాళ్ళు నాగబడ్డానికి వస్తారో రోప్స్ పట్టుకొని వాళ్ళ కుస్తారు అధ్యక్ష. అది కొడితే పెద్ద హంగామా కావాలి, లాడి ఛార్జ్ కావాలి, ఫైరింగ్ కావాలి, మళ్ళీ దాని మీద డ్రామా నడవాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సిపిఐ సిపిఎం పెద్దగా ప్రజా పోరాటాలు చేయడం లేదనే అపవాదు ఉంది. అక్కడక్కడ పోడు భూముల పరిష్కారం, ఇళ్ల స్థలాల కోసం కొంత గలమెత్తుతున్నారు. అలాగే కార్మికులు కర్షకుల కష్టాలపై కొంత రోడ్డెక్కుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసేలా పెద్ద ఎత్తున పోరాడింది లేదు. అవసరమైనప్పుడు సర్కార్ కు అండగా నిలుస్తున్నాయి. మునుగోడు వంటి కీలకమైన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను గట్టెక్కించాయి. తెలంగాణలో బీజేపీ బలపడకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ కు దగ్గరవుతున్నాయి ఎర్ర జెండాలు. ఇదే కేడర్ అసంతృప్తికి కారణమవుతోంది. వచ్చే ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలనే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. పోరాటాలు పూర్తిగా పక్కన పెట్టి అధికార పక్షానికి అంటకాగడంపై బాహటంగానే పార్టీ నేతలు శ్రేణులు నిలదీస్తున్నారట. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేయకపోవడం వల్ల కొంతమంది కాంగ్రెస్ తో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారట. ఈ క్రమంలో కేడర్ ను దారికి తేవడమే కాకుండా
తమను అవమానిస్తున్న బీఆర్ఎస్ కు గట్టిగానే బదులివ్వాలని కామ్రేడ్లు గట్టి పట్టుదలతో ఉన్నారట. తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ విష ప్రచారం చేయడం లెఫ్ట్ ముఖ్య నేతలకు ఆగ్రహం తెప్పిస్తోందట. మునుగోడు ఎన్నికల్లో ఆకాశానికి ఎత్తి ఆ తర్వాత తోక పార్టీలుగా వ్యవహరించడం మింగుడు పడటం లేదట. పొత్తుల కారణంగా ప్రజలు కూడా దూరమవుతున్నారని, భూ పోరాటాలు, ప్రజా ఆందోళనలు లేకపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని గుర్తించారట. క్షేత్రస్థాయిలో కేడర్ నిర్ణయాన్ని రాష్ట్ర నేతలు అధిష్టానానికి నివేదించారట. ఖమ్మం వంటి పట్టున్న జిల్లాల్లోనూ శ్రేణులు కాంగ్రెస్ వెంట వెళ్లే ప్రమాదం ఉందని నివేదించారట. జాతీయ స్థాయిలో ఆదేశాలు వెలువడితే ఇక పోరాటాలకు కామ్రేడ్లు సై అంటారట. అలాగే తమకు 2 సీట్లు పారిస్తే చాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని అగ్రనేతలు పట్టుదలతో ఉన్నారట. ప్రజా సమస్యలపై ఆందోళనలకు సిద్ధమవుతున్నారట. భూ పోరాటాలపై సాకుతో కూనంనేని సాంబశివరావు వంటి నేతలపై కేసులు పెడుతున్నారని, అయినా వెనకాడేదే లేదని స్పష్టం చేస్తున్నారట. అలాగే సిపిఐ, సిపిఎం రెండూ కలిసి ఎన్నికలకు వెళ్లాలని కేడర్ భావిస్తుండగా ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కారుకి సాయంగా నిలిస్తే, యాక్సిడెంట్ చేస్తే ఎర్ర జెండా 70 ఏంటో చూపిస్తామని కింది స్థాయి లీడర్లు చెబుతున్నారు. బండింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బండింగ్ పాలిటిక్స్ తో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.